పనులు చేయకుండా గొప్పలు చెప్పుకోవడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొత్తేమీ కాదని నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నాగం జనార్దన్ రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిపాలనా విధానంపై చాలా బాధాకరంగా ఉందని అన్నారు. జనవరి 16, 2016 నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి జీవోను కూడా విడుదల చేసి పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. ఈ పని మొదలుపెట్టి దాదాపు 84 నెలలు అవుతుంది. ఈ రోజు మాత్రం పర్యావరణ అనుమతులు వచ్చాయని సంబరాలు చేస్తున్నారు. కానీ 8 సంవత్సరాలు కావస్తున్నా పర్యావరణ సంబరాలు నిర్వహించడం సిగ్గుచేటు. టీఆర్ఎస్ పాలన విధానంలో పంట పొలాలకు నీరు అందించే విషయంలో విఫలమైందని ఆరోపించారు. ఈడ మీరు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు, ఏమని సంబరాలు చేసుకుంటున్నారు, మీ ముఖ్యమంత్రి కంటే ఇంకా తగ్గేయడం లేదు, అరే ఈడ మీ మంత్రులకేమైంది, మీ ఎమ్మెల్యేలకేమైంది, ఎమ్మెల్సీలకేమైంది, ఎందుకు ఇట్లా, ఇది ఒక్కటే కదా అని నేను చెప్తున్నాను. ఇది ఇదేంటంటే ఇది ఒక ఫస్ట్ అంశం. అక్కడనేమో మొత్తం డైవర్షన్ చేసి కృష్ణా నదిని డైవర్ట్ చేసి విచిత్రమైన విషయం ఏంటంటే ఈ డిండి ప్రాజెక్టులు అని చెప్పి డిండి కెనాల్స్ డిండికి వెళ్ళి నీళ్ళు ఇస్తామని చెప్పని ఎక్కడికి మునుగోడు కాల్ చేయించింది. ఆ ప్రాజెక్ట్ మీకు కూడా ఆ రోజు మన చెప్పిన పేరు ఉంటుంది ఆడ రిజర్వాయర్లు అయిపోతున్నాయి, లేవు కొన్ని రిజర్వాయర్లు కడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి సోర్స్ అని అడుగుతా ఉన్నాం మేము, సోర్స్ అది గవర్నమెంట్ అసలు ఏదో రిజర్వాయరా, లేకపోతే పాలమూరు రంగారెడ్డి బిజినింగ్లో ఏం పెడతారా. నేను ఒకటే ఒకటి చెప్తున్నా ముఖ్యమంత్రికి, ఓ బుద్ధున్న ముఖ్యమంత్రి, బుద్ధి లేను పని చేయకులేవు, నీవు చక్కగా ఇంటికెళ్ళి తీసుకోపో, నువ్వు ఏం తీసుకుపోవాలనుకున్నా జూరాలకి వెళ్ళి తీయండి, జూరాలకి వెళ్ళి తీసి ఇది ఎత్తిపోయండి, దర్భనకి ఎత్తిపోయండి జూరాలకి వెళ్ళి. జూరాలకి వెళ్ళి మనం రోజుకు 3 టీఎంసీలు తీసుకుంటే కానీ మనకు మేలు ఉంటుంది.